అయ్యా కాపాడయ్యా. ఏమైంది? తాగిన మత్తులో వాళ్ళ చెల్లి గురించి తప్పుగా మాట్లాడేశాను స్వామి. వాడు చంపడానికి వస్తున్నాడు, కాపాడయ్యా. ఇట్టొకడు వచ్చి నెట్టమన్నాడా? నేను చెప్పిన విధంగా చేస్తావా? ఎక్కడంటే అక్కడ ఎత్తుకుతా ఉంటా. నువ్వు ఇక్కడ ఉన్నావురా. క్షమించయ్యప్ప. అయ్యప్ప ఈ విధంగా ఇంకెప్పుడు ఎవరి దగ్గర నడుచుకోవద్దండి. సరే స్వామి. అయ్యా నీకెప్పటికీ రుణపడి ఉంటానయ్యా. నీ పని ఇంతటితో అయిపోలేదు, నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. మాలధరణ చేశావు కదా, మండల కాలం పాటు కఠిన నియమాలతో దీక్షనాచరించు. ఆ తర్వాత ఏ చెడు నీ దరికి చేరదు. ఖచ్చితంగా ఆచరిస్తాను.